నమస్తే గురుజీ. ఆశీర్వచనం తల్లి. గురుజీ, అసలు దీపావళి విశిష్టత ఏంటి? దీపావళి రోజు లక్ష్మీ అమ్మవారికి ఎలా పూజ చేస్తే మనకి ఫలితం దక్కుతుంది అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి యొక్క పూజ అనేటువంటిది ఏ విధంగా చేయాలి అని. సరే, అమ్మవారు ఉద్భవించినటువంటిది పాల సముద్రములో అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఆమె సోదరుడు చంద్రుడు అనేటువంటిది అందరికీ తెలుసు. అయితే మనము అనేక రకాల దీపకాంతులతో దీపావళి అనేటువంటిది, ముందు రోజు నరక చతుర్దశి, నరకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించటము వలన మరుసటి రోజు మనము దీపాలు వెలిగించుకొని మన జీవితాల్లో నరకాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క అంధకారం అనేటువంటిది పోగొట్టుకొని అమ్మవారి యొక్క అనుగ్రహము, స్వామివారి యొక్క అనుగ్రహముతో మన జీవితంలో వెలుగులు నింపుకోవడము కోసము అనేటువంటి భావనతో మనము చేసుకుంటాము పండుగలు అన్నీ కూడా. సరే, దీపావళి రోజు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన అని అన్నప్పుడు సాయంకాలాలు ఎక్కువగా చేసుకోవడం మనకు ప్రామాణికం. సాయంకాలం ఎందుకు చేసుకుంటున్నాము అంటే అది లక్ష్మీ సంచార సమయము కాబట్టి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవి యొక్క అవతారాలలో తెల్లవారుజామున ఏమో సరస్వతి సంచార సమయము, సాయంకాలమేమో 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 4 గంటలు ఒక్కొక్క అమ్మవారికి కేటాయించబడింది. కాబట్టి అలా సాయంకాల సమయములో మనము లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ అనుగ్రహం కోసము చేసుకోవటము వలన దీన్ని గోధూళి వేళ అని అంటాం. అంతేకాకుండా పైన తథాస్తు దేవతలు అనేటువంటి వాళ్ళు ఉంటారు అనేటువంటిది ఒక ఇది. అందుకనే సాయంకాలము పూట ఏది అపశకునముగా మాట్లాడినా అలా మాట్లాడకండి, తథాస్తు దేవతలు ఉంటారు పైన అని పెద్దలు చెబుతారు. కనుక సాయంకాలము పూట మనం ఏది చేసుకున్నా అమ్మవారి యొక్క అనుగ్రహము, సంచార సమయము ఉంటుంది కాబట్టి మన ఇంటిలోకి అమ్మవారు ప్రవేశిస్తుంది తప్పకుండా. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకు పరిపూర్ణముగా కలుగుతుంది. మనము ఏదో ఇంట్లో కాస్త ధనము, చిల్లర కాయిన్స్, డబ్బులు పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాం అమ్మవారిని. పూర్వమంతా కూడా పసుపుతో అమ్మవారిని తయారు చేసుకుని ఒక కలశం అని పెట్టుకొని కలశానికి పూజ చేస్తూ అనేక రకాలుగా అమ్మవారిని ఆరాధించుకోవటం అనేటువంటిది మనకు వస్తూ ఉండేటువంటిది. ఈ రోజుల్లో అమ్మవారి విగ్రహాలు పెట్టి చేసుకోవటము లేదా వేరే చిన్న ప్రతిమలు ఉంటే చేసుకోవటము, పటం ఒకటి ఫోటో పెట్టి చేసుకోవటము, అనేక అనేక రకాలుగా పూజించుకుంటూ ఉంటున్నాం మనం. మామూలుగా దీపావళి పండుగ రోజు మనం ఈ లక్ష్మీ అమ్మవారిని గనక మనం పూజించుకుంటే మనకు మన జీవితంలో ధనం అనేటువంటిది మనకు ప్రాప్తమై మన జీవితంలో వెలుగులు నింపుతుంది అమ్మవారు, తప్పకుండా మనకు మేలు జరుగుతుంది ఈ సమయములో చేసుకుంటే అనేటువంటి భావనతోనే ఎక్కువ శాతం మనం చేసుకుంటూ ఉన్నాం. నిజానికి అంటే మనం పాటిస్తున్నది కూడా అదే. మొదటి నుంచి కూడా సాయంకాలం అనేటప్పటికీ ఇంటి ముందు దీపాలు పెట్టటము, గడపను శుభ్రముగా అలుక్కోవటము, ఎన్ని చేసినా ఈ దీపావళి పండుగ వచ్చింది అనేటువంటి సమయం వచ్చేటప్పటికీ ప్రతి ఇంట్లోనూ శోభ కళకళలాడుతూ లక్ష్మీప్రదమైనటువంటి ఇది అప్పుడే కనపడుతూ ఉంటుంది. ఆ ప్రధానమైనటువంటి ముఖద్వారాన్ని కూడా చాలా విద్యుత్కాంతులతో మనం అలంకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పసుపుతో శుభ్రముగా ఆ గడపనంతా కూడా తుడుచుకొని లేదా ఆవు పంచితముతో శుభ్రము చేసుకొని ఆ గడపను, ప్రధానమైనటువంటి గడపను, ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని అప్పుడు అమ్మవారి అనుగ్రహము కొరకై మనము చేసుకునేటువంటి ఇది మనం చేస్తుంటాం ఈ పూజ అనంతా కూడా. అలా
పూర్వం అయితే ఇంకా కొంతమంది షాపులు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఆ రోజు వరకు ఏదైనా రావాల్సినటువంటి పద్దులు ఉంటే డబ్బులు తీసుకుని కొత్తగా ప్రారంభించినట్టుగా అక్కడికి వాళ్ళంతా లెక్కాచారం అంతా క్లియర్ చేసి ఆ పుస్తకాలు పక్కకు పెట్టి దీపావళి పండుగ నాడు మళ్ళీ కొత్త పుస్తకాలు రెడీ చేసి పుస్తకాల పూజ అంతా కూడా చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొత్త వ్యాపారం అన్నట్టుగా చేసుకునేటువంటి అలవాట్లు ఉన్నాయి పూర్వం అంతా కూడా. ఇప్పటికీ చాలామంది అదే రకంగా నడుస్తూ ఉన్నారు అనేటువంటి భావనతోనే అందుకనే అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహము కలిగి లోకమంతా కూడా సంతోషముగా సుఖశాంతులతో ఉండుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు కరిష్.